ఒకప్పుడు మాట్లాడేవాడిని ఐటీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్న డీప్ టెక్నాలజీ ఈ డీప్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ప్రపంచానికి సేవలు అందించే అవకాశం మా యువతకు వస్తుంది అదే నేను ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ టీవీలో ఒక మాట చెప్పాను థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ లొకేషన్ ఇస్ నాట్ ది ప్రాబ్లం అట్ ఆల్ కన్స్ట్రైంటే కాదు విజయవాడలో ఉన్నావా విశాఖపట్నంలో ఉన్నావా అమలాపురంలో ఉన్నావా లేకుంటే అనంతపురంలో ఉన్నావా అనే క్వశ్చన్ లేదు మీ ఆలోచన ఎంత వేగంగా ప్రపంచానికి ఒక లీడర్షిప్ ఇవ్వగలుగుతామంటే ఏ ఊర్లో కూర్చున్నా మీరు ఆ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసే శక్తి వస్తుంది అలాంటి వాతావరణాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు ఆయన కూడా చాలా ఫాస్ట్గా ఆలోచిస్తూ ఉంటారు ఆయన ఆలోచన ఒకటే ఏది ఆలోచన భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు ఇప్పుడే రామ్మోహన్ నాయుడు చెప్పాడు రామ్మోహన్ నాయుడు గారితో నేను మాట్లాడినప్పుడు సీ ప్లేన్స్ అంటే నువ్వు వేరే రాష్ట్రాలకు ఎక్కడికి పోవద్దు నేరుగా మన రాష్ట్రానికి రమ్మని చెప్పి అన్నాను ప్రధానమంత్రి గారిని అడిగితే ఇది మంచి ఆలోచన నా ఆలోచన కూడా అదే మీరు ఎట్టే పరిస్థితుల్లో దీన్ని అమలు చేయమని ఈ సీ ప్లేన్స్ విధానాలని సరళీకృతం చేశారు దానికి కూడా మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది ఏ విషయం కూడా ఒకటే ఆలోచిస్తున్నారు ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అది చేయడానికి వారు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అలాంటి నాయకత్వం ఉండడం మనందరికీ అడ్వాంటేజ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు ఈ యొక్క సీ ప్లేన్లు ఉన్నాయి ఈ సీ ప్లేన్ల వల్ల ఒక రవాణానే కాదు టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు మీరు చూసినప్పుడు రాజమండ్రిలో విమానాశ్రయం ఉంది పక్కనున్నటువంటి కాకినాడ పోవాలంటే ఒకటిన్నర గంట పడుతుంది రేపు కాకినాడలోనే సముద్రంలోనే దిగేసే అవకాశం వస్తుంది ఈరోజు ఇక్కడ విమానాశ్రయం ఉంది విజయవాడలో ఇక్కడ బ్యారేజ్ ఉంది ఇక్కడ దిగచ్చు పక్కన మీరు చూస్తే ఏదైతే సూర్యలంక కానీ మిగిలినటి పక్కన చూస్తే అక్కడ సముద్రంలో దిగే అవకాశం ఉంటుంది కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ ఉంది పోర్ట్లో దిగే అవకాశం వస్తుంది మనకు 7 పోర్ట్లు ఉన్నాయి ఇంకా ఒక 5-6 పోర్ట్లు వస్తాయి ఇప్పుడు 7 విమానాశ్రయాలు ఉన్నాయి ఇంకా ఒక 5-6 వస్తాయి దానికంటే కూడా ఎక్కడ కావాలంటే రిజర్వాయర్ ఉంటే అక్కడ దిగుతాం సముద్రంలో దిగుతాం విమానాశ్రయాలు దిగే అవకాశాలు వస్తుంది దీనివల్ల ఎవ్రీవేర్ దర్ ఇస్ హెలిప్యాడ్ ఆర్ అదర్వైజ్ ఏరోడ్రామ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ బోలెడంత కష్టపడతా ఉంటాం ఈరోజు మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి 10 రోజులు 20 రోజులు అక్కడుండి మన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి వస్తున్నారు మనం అలాంటి టూరిజాన్ని ఇక్కడ ఎందుకు ప్రమోట్ చేయకూడదని నేను అడుగుతున్నా ఈ విషయంలో మీరు ఒక్కసారి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం డబ్బులు ఖర్చు పెడితే 2 నుంచి 2.5 రెట్లు మల్టిప్లైర్ ఎఫెక్ట్ వస్తుంది ఉద్యోగాలు కానీ లేకపోతే ఆదాయం కానీ జీవీఏ కానీ జిఎస్టిపి కానీ అవన్నీ కూడా మరుగొచ్చే పరిస్థితి వస్తుంది ఇండ్లపైన ఇన్వెస్ట్మెంట్ పెడితే 1.5 నుంచి 2 వరకు వస్తుంది అదే టూరిజం మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే భారతదేశంలో 4 నుంచి 6 రెట్లు మల్టిప్లైర్ ఎఫెక్ట్ వస్తుంది ఇండస్ట్రీకి పెట్టే డబ్బులు టూరిజం మీద పెడితే 6 టైమ్స్ వస్తుందంటే ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీనివల్ల ఇంకొక పక్క హెల్త్లో కూడా 1.5 నుంచి 2.5 వస్తుంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని సెక్టర్లో అగ్రికల్చర్ కూడా మోడర్నైజ్ అయిపోతుంది ఒకసారి అగ్రికల్చర్ మోడర్నైజ్ అయిపోతే మనమంతా సెల్ ఫోన్ పెట్టుకొని అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితికి వస్తాం ఏదైనా కానీ
దుక్కి చేయాలంటే ఒక ఫోన్లో మెసేజ్ పెడితే ట్రాక్టర్ దున్నేసి వెళ్ళిపోతుంది. ఆరు మనం అక్కడ కావాలంటే ఏదైనా పంట వేయాలంటే ఇంకో మెసేజ్ పెడితే ఏదైతే ప్లాంటేషన్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మందు కొట్టాలన్నా హార్వెస్ట్ చేయాలన్నా అన్నీ కూడా వచ్చేస్తున్నాయి.